నమస్కారం సాయి శర్మ దత్తా. నమస్తే అండి. సో మార్చి నెలలో కనుక మనం చూసుకుంటే తులారాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? సహజంగా మార్చి నెలలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మార్చి నెలలో తులారాశి వారికి అద్భుతంగా ఉందనే తెలుస్తుందన్నమాట. అయితే అద్భుతంగా అంటే మహా అద్భుతంగా అని చెప్పుకోలేం, కానీ అద్భుతంగా ఉంటుంది. సహజంగా వీటిల్లో తులారాశి వారిలో విద్యారకంగా మరి అదేవిధంగా ధనపరంగా డబ్బు సంపాదించే వాళ్ళు, అంటే ఉద్యోగ సమస్యలు అవ్వచ్చు, లేదంటే వ్యాపార సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అనుకూలత అవ్వచ్చు, అదేవిధంగా సహజంగా తల్లిదండ్రుల మధ్య సఖ్యత అవ్వచ్చు, అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా అన్నీ పరిశీలిస్తే మెయిన్గా ఒక్కొక్క పాయింట్గా ఆలోచిస్తే ఒక్కొక్క సమస్య ఉంటుంది, కానీ ఈ తులారాశి వారికి అన్నిట్లో కూడా కొద్దిగా మంచి స్థితి కలిగే అవకాశం అయితే ఉందన్నమాట ఈ మార్చి నెలలో. ఓకే, సో వ్యాపార అభివృద్ధి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? వ్యాపారంలో పరిశీలిస్తే కనుక తులారాశి వారికి స్త్రీల పరంగా ఎక్కువ ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారం వాళ్ళకు కూడా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో మన మార్చి నెలలో పరిశీలిస్తే సహజంగా ఎవరైనా వ్యాపారవేత్తలు ఉంటే కనుక ఈ సంవత్సరంలో డబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్త్రీల పరంగా వస్తాయి, అంటే సహజంగా మన ఇంట్లో కొనుక్కునే సామాగ్రి అవ్వచ్చు, ఇవన్నీ సహజంగా ఒకప్పుడు కొనలేక సహజంగా మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇంత ఇబ్బందులు ఉన్నాయి అని, కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా ఈ నెల మార్చి నెలలో ఖచ్చితంగా 1-2 రూపాయలు అధికంగా వచ్చే అవకాశం ఈ వ్యాపారవేత్తలకి ఖచ్చితంగా ఉందన్నమాట ఈ రాశి వారికి. ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి? ఉద్యోగంలో బాగా కూడా అన్నిట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. సహజంగా ఒక స్త్రీలకు అనేదే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట తులారాశి వారికి ఈ సంవత్సరం, అంటే మార్చి నెలలో ఉద్యోగ సమస్యలు ఎక్కువ కూడా వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగాలన్నింటిలో కూడా వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం బాగా పరిశీలిస్తే స్త్రీల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మరి పిన్ని అవ్వచ్చు, లేదంటే మనకి ఒక తల్లి అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఇట్లా చెప్పుకుంటుంటాం కదా, మనకి చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఒక వ్యక్తికి జాబు లేకపోయినా వాళ్ళ ద్వారా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా. అంటే మనకి తెలిసిన స్నేహితురాలు అవ్వచ్చు, సహజంగా మనం చెప్పుకుంటున్నాం ఏమండి మా స్నేహితులు ఉన్నారండి ఇంతమంది ఉన్నారండి అని, కానీ స్నేహితుల ద్వారా కూడా ఈ వ్యక్తికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా జాబుల పరంగా వచ్చే అవకాశం ఉంటుంది, సఖ్యంగా ఉంటుంది. చేసే జాబ్లో కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మంచిగా జాబు పరంగా ఇబ్బందులు పడకుండా మంచి స్థితి కలుగుతుందన్నమాట ఈ యొక్క తులారాశి వారికి మార్చి నెలలో. ఓకే, అండ్ పర్టికులర్గా చూసుకుంటే వీళ్ళకి ఏ వారం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? వీరికి బుధ శుక్రవారాలు మంచి కలిసి వస్తాయన్నమాట. అయితే బుధవారం శుక్రవారం శుక్రవారం అమృతం ఉంటుంది, అంటే అమృతంగా ఉంటుంది, అంటే మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట శుక్రవారం. బుధవారం కూడా అంత అనుకూలంగా ఉంటుంది. అయితే రెండిట్లో పరిశీలిస్తే శుక్రవారమే బాగుంటుంది అన్నమాట ఈ యొక్క తులారాశి వారికి. ఓకే, అండ్ ఏ నెంబర్ వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వీరికి నెంబర్లో పరిశీలిస్తే 6 అనేది బాగా అద్భుతంగా ఉంటుంది. 6, 5 అదేవిధంగా 2 కూడా బాగుంటుంది అన్నమాట. 2 చంద్రుడు కాబట్టి వీరికి చంద్రుడితో చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు కాబట్టి 2 అనేది కొంతమందికి అంటే అందరికీ వర్తిస్తుంది 1-5 తారీఖు వాళ్ళకి, ఎందుకంటే బుధుడికి పడదు. చంద్రుడు అనే ఆయనకి ఎవరు శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు అనే ఆయన శత్రువు కాబట్టి, అంటే శత్రుత్వం అనేది ఉంటుంది కాబట్టి అంత అనుకూలంగా ఉండదు. కానీ ఈ తులారాశి వారికి 2 కూడా బాగుంటుంది. 2, 5, 6 అనేది కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. రాసి పెట్టుకోండి, 2, 5, 6 బాగా యోగంగా ఉంటుందన్నమాట. ఓకే, సంతాన ఫలితాలు ఏ విధంగా ఉంటాయండి? స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. చాలామంది గుర్తుంచుకోండి, ఏమండి మాకు స్త్రీ సంతానం బాగా కలుగుతున్నాయండి, అయినా స్త్రీ సంతానమే యోగం వీరికి. తులారాశి వారికి మార్చి నెలలో కనుక సంతానం కలిగితే ఖచ్చితంగా కూడా స్త్రీ సంతానం కలిగిందంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సహజంగా కోటీశ్వరులు అయిపోవడం కూడా కన్ఫర్మ్, అంటే అంత మంచి స్థితి కలిగిపోతుందన్నమాట, మంచి యోగం కూడా ఉంటుందన్నమాట మార్చి నెలలో తులారాశి వారికి. జెమ్ స్టోన్స్ కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఏవి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వజ్రం పెట్టుకుంటే కనుక మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఈ కాలం వజ్రం చాలా రేట్లు ఉంటాయి కాబట్టి, అంటే చాలామంది ఇది కూడా ఆలోచించాలి, అన్ని వైపులా కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే ఒకటే కాదు కదండి, కాబట్టి అన్ని వైపులా ఆలోచిస్తే కనుక వజ్రం పెట్టుకోలేని వారు శుక్ర కవచం అని ఉంటుంది, గూగుల్లో కొడితే వస్తుంది శుక్ర కవచం. శుక్రుడి యొక్క స్తోత్రం కనుక చదువుకుంటూ ఉంటే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తూ ఉంటాయన్నమాట ఈ యొక్క మరి ఓకే తులారాశి వారికి. ఓకే, అండ్ వీళ్ళకి గనక పర్టికులర్గా చూసుకుంటే ఏ ఏ పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారు? వీరు లక్ష్మీదేవి అర్చన చేస్తే వీరికి బాగా కలిసి వస్తుంది అన్నమాట, అద్భుతంగా ఉంటుంది.
లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవికి ఎక్కువగా స్తోత్రం, పూజా కార్యక్రమాలు చేస్తే కనుక వీళ్ళదే మంచిగా లక్ష్మీ అమ్మవారి కటాక్షం పరిపూర్ణమైన ఉంటుందన్నమాట అనుగ్రహం వీరికి. ఓకే, విదేశీ ప్రయాణాలు ఏమైనా ఉంటాయండి వీరికి? వీరికి అంత విదేశీ ప్రయాణం ఉండే అంత అవకాశాలు లేవు, అంత అవకాశాలు లేవు. కానీ యోగం అయితే ఉంది, మంచి యోగం అయితే ఉంది. కానీ ఒకవేళ అవకాశం వస్తే వీరు చెడగొట్టుకునే అది కూడా ఉందన్నమాట. వీరికి మంచి అవకాశం వస్తుంది, వీరే దాన్ని చేతులారా చెడగొట్టుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా పాటిస్తే అన్నిట్లో కూడా వీళ్ళే విజయం. ఓకే, అవివాహితులు ఎవరైతే ఉంటారో వారు పర్టికులర్గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కొన్ని నియమ నిబద్ధతలు పాటిస్తే కనుక వీళ్ళది మంచి శుభ సూచకాలుగా ఉంటాయి. వివాహం కాని వారికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు అంటారు అంటే సహజంగా తొందరపాటు. ఈ తులారాశి వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని కళాకారుని ఎక్కువ ఉంటుంది, అంటే మంచి కళల మీద ఆశ ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాబట్టి అమ్మాయి బాగుందనేది వివాహం చేసుకోవడం, లేదంటే అబ్బాయి బాగున్నాడని వివాహం, ఆ తొందరపాటు అనేది పనికిరాదు. మార్చి నెలలో వీళ్ళకి మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఒకవేళ అమ్మాయి వివాహం అయి వచ్చిందనుకోండి, సంబంధం సహజంగా ఇంకా అద్భుతమైన అమ్మాయి వస్తుందనో లేదంటే అద్భుతమైన అబ్బాయి వస్తాడని ఆగుతారు. అలా ఆగకూడదు, ఎందుకంటే వచ్చిన యోగాన్ని చెడగొట్టుకోకూడదు. ఆ వచ్చిన యోగం మార్చిలో వస్తుంది, అలాంటి మార్చిలో వచ్చిన యోగాన్ని వీళ్ళు చెడగొట్టుకోవడం వల్ల వచ్చిన అవకాశం పోతుంది. తర్వాత ఎవరో వచ్చినప్పుడు వీళ్ళకి అంత సఖ్యత అయితే ఉండదన్నమాట. ఓకే, కలర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే వారు ఏ కలర్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుంది? శ్వేతవర్ణం అంటారు, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం. శుక్రుడికి బాగా ప్రీతికరం అనేది శ్వేతం, వైట్. కాబట్టి వైట్ని వాళ్ళు బాగా కూడా ధరిస్తూ ఉంటే కనుక వాళ్ళకంతా కూడా శుభ సూచకాలుగా ఉంటాయన్నమాట ఈ యొక్క మరి తులారాశి వారికి. ఓకే, పర్టికులర్గా అంటే భార్యాభర్తలు కలిసి చేయాల్సినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయండి? వీరు ఖచ్చితంగా కూడా తులారాశి వారు, మరి తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఇద్దరూ సఖ్యంగా ఉండాలి, ఏకంగా ఇద్దరూ మంచిగా అంత అనుకూలంగా ఉండాలి అంటే శుక్ర కవచం చదువుకోవాలండి. శుక్ర కవచం? అవునండి, శుక్ర కవచం అనేది మనం ఏదో మనం చెప్పేది కాదు, అది బుక్లో ఉంటుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది, ఎలా అయినా వస్తుంది. దాన్ని చదువుకోవాలి, పొద్దున్నే స్నానం చేసి 6 సార్లు చదువుకుంటే మంచి సుఫలితాలు వస్తుంటాయన్నమాట. శుక్ర కవచం చదువుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా కూడా. తులసి కవచం అని ఉంటుంది, అంటే ఈ కవచం అనేది ఏంటంటే చదువుకుంటే ఖచ్చితంగా కూడా ఇద్దరికీ కూడా సఖ్యత అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా వీరికి? శుక్ర సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అనేది వాళ్ళకి ఈ మార్చి నెలలో బయట పెడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే స్త్రీల సంబంధమైన ఇబ్బందులు అంటుంటారు, పురుష సంబంధమైన ఇబ్బందులు అంటారు కదా, అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి చేస్తే కనుక ఏ దోషాలు కూడా ఉండవు అన్నమాట. వీటి నుంచి బయటపడాలి అని అంటే ఆలోచించి పనిచేయాలి. అంతే కదండి, శుక్రుడు దేనికారకుడు అంటే కలత్రకారకుడు. ఆ ఒక విషయం ఏంటంటే కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ వేరే చెడు రూట్లో వెళ్తుంటారు, అవి ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అలాంటి చేయకుండా ఉంటేనే మరి తులారాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో మంచిది. ఓకే, ఆర్థిక పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అంటే సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా వీరికి? అలాంటి సమస్యలు ఏమీ లేవండి, ఆర్థికంగా కూడా మంచి స్థితి కలుగుతుంది, మంచి అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. మంచి అభివృద్ధి అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధితో పాటు ఆనందాన్ని కూడా ఉంటుంది. ఆనందం లేకుండా అభివృద్ధి ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి అభివృద్ధి ఆనందం రెండు కలిసే వస్తాయన్నమాట ఈ యొక్క సంవత్సరంలో మార్చి నెలలో ఖచ్చితంగా తులారాశి వారికి అద్భుతమని తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అద్భుతంగానే ఉంటుందంటారు. అవునండి, పట్టిందల్లా బంగారమే అవును అని అంటుంటారు కదా, ఆ విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుందండి ఈ సంవత్సరం. ఈ తులారాశి వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని కళాకారుని ఎక్కువ ఉంటుంది, అంటే మంచి కళల మీద ఆశ ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాబట్టి అమ్మాయి బాగుందనేది వివాహం చేసుకోవడం, లేదంటే అబ్బాయి బాగున్నాడని వివాహం, ఆ తొందరపాటు అనేది పనికిరాదు. మార్చి నెలలో వీళ్ళకి మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఒకవేళ అమ్మాయి వివాహం అయి వచ్చిందనుకోండి, సంబంధం సహజంగా ఇంకా అద్భుతమైన అమ్మాయి వస్తుందనో లేదంటే అద్భుతమైన అబ్బాయి వస్తానని ఆగుతారు. అలా ఆగకూడదు, ఎందుకంటే వచ్చిన యోగాన్ని చెడగొట్టుకోకూడదు. ఆ వచ్చిన యోగం మార్చిలో వస్తుంది, అలాంటి మార్చిలో వచ్చిన యోగాన్ని వీళ్ళు చెడగొట్టుకోవడం వల్ల వచ్చిన అవకాశం పోతుంది. తర్వాత ఎవరో వచ్చినప్పుడు వీళ్ళకి అంత సఖ్యత అయితే ఉండదన్నమాట. ఓకే, సో విదేశీ ప్రయాణాలు అండ్ ఆర్థిక సమస్యలు, అంటే విదేశీ ప్రయాణాలు అయితే ఉంటే ఉండొచ్చు అంటున్నారు. ఉన్నవి అవకాశం చెడగొట్టుకుంటారు, అది కూడా జాగ్రత్త పాటిస్తే ఉంటాయి. చాలా బాగా చెప్పారండి, ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి, ఏ వారం ఏ రోజు అండ్ ఏ నెంబర్ పర్టికులర్గా ఫాలో అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మార్చిలో
ఈ రాశి వారికి, తులారాశి వారికి ప్రత్యేకించి ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీ దత్తాయ నమః. జై శ్రీ గురు దత్తాత్రేయ నమః.